కథ పేరు పూర్వజన్మ స్మృతి. విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, సకల సౌఖ్యాలు అనుభవించుతూ హాయిగా ఉండవలసిన నీవు ఈ విధంగా శ్రమించడం చూస్తుంటే నాకు సారణదేశపు రాణి రత్నావళి కథ గుర్తుకు వస్తున్నది. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆమె కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం సారణదేశంలో ఒక చండాలుడు ఉండేవాడు. వాడు ఊరికి దూరంగా ఒక నిర్జన ప్రదేశంలో ఒక గుడిసె వేసుకుని అందులో కాపురం ఉండేవాడు. వాడు, వాడి భార్య, నలుగురు కొడుకులు కటిక దారిద్ర్యం అనుభవిస్తూ జీవయాత్ర సాగించారు. వాళ్ళేనాడు గంజి తప్ప భోజనం ఎరుగరు. ఒక్కొక్కసారి అది దొరక్క ఇన్ని మంచినీళ్లు తాగి పడుకునేవాళ్ళు. చండాలుడి భార్య చాలా ఉత్తమురాలు. కోపిష్టి మొగుడు తనను తన్నినా పిల్లలను తన్నినా ఏమీ మాట్లాడేది కాదు. ఎంతెంత కష్టాలు వచ్చినా భూదేవిలా సహించేది. ఆమెది జాలిగుండె, తన కష్టాలను లక్ష్యం చెయ్యని మనిషి. ఎవరికేమాత్రం కష్టం కలిగినా ఎంతో బాధపడేది. ఒకరోజు మధ్యాహ్నం వేళ ఆమె కడవ తీసుకుని నీళ్ల కోసం దిగుడు బావి దగ్గరకు వెళ్ళింది. అక్కడ దాహంతో తపన పడుతున్న ఒక ఆవు ఆమెకు కనిపించింది. దిగుడు బావి చాలా లోతు. ఆవు అందులోకి దిగి నీళ్లు తాగలేదు. ఆమె బావిలోకి దిగి కడవతో నీళ్లు తెచ్చి ఆవు ముందుంచింది. కానీ కడవ మూతి చిన్నది కావటం చేత ఆవు నీరు తాగలేకపోయింది. అందుచేత ఆమె కడవ పై భాగాన్ని రాతితో పగలగొట్టి కింది భాగాన్ని బోలిలాగా తయారు చేసింది. అప్పుడు ఆవు నీరు తాగగలిగింది. ఆమె ఆ బోలితో బావి నుండి చాలాసార్లు నీరు తెచ్చి ఆవు చేత తాగించింది. చివరకు దాహం తీరి ఆవు వెళ్ళిపోయింది. కడవతో నీళ్ల కోసం వచ్చిన మనిషి ఒత్త చేతులతో తిరిగి వచ్చేసరికి ఆమె భర్తకు పట్టరాని ఆగ్రహం వచ్చి నేళ్లకని వెళ్ళి, ఇంతసేపు అయ్యాక నీళ్లు లేకుండా వస్తున్నావా అని తన చెప్పులు కుట్టే అరెను ఆమె పైకి విసిరి కొట్టాడు. దురదృష్టవశాన ఆ అరె ఆమె కణతలో తెగబడింది. ఆమె కిక్కురు మనకుండా స్పృహ తప్పి పడిపోయి కొద్దిసేపట్లో ప్రాణాలు వదిలింది. ఆమెను తీసుకుపోవటానికి స్వర్గం నుంచి దేవతలు విమానం పంపారు. ఆమెను దేవేంద్రుడి సమక్షంలోకి తీసుకుపోయారు. దేవేంద్రుడు ఆమెతో, అమ్మా, దాహంతో చచ్చిపోతున్న ఆవుకు జలదానం చేసి ప్రాణాలు నిలబెట్టావు. కనుక ఎన్ని యజ్ఞాలు చేసినా లభించిన పుణ్యం సంపాదించుకుని ఉత్తమ లోకాలలో దివ్య సౌఖ్యాలను అనుభవించే అర్హత పొందావు. అయితే నీకు సంప్రాప్తించినది అకాల మరణమైనందున తిరిగి ఉత్తమ జన్మ ఎత్తి నీ ఆయుశ్శేషం భూలోకంలో హాయిగా గడిపి తిరిగి వచ్చేసేయి. అప్పుడు నీకు దివ్యలోక ప్రాప్తి కలుగుతుంది అన్నాడు. అది విని ఆమె, దేవా, నేను ఏ జన్మ ఎత్తినప్పటికీ పూర్వ జన్మ స్మృతి ఉండేలాగూ అనుగ్రహించండి అన్నది. దేవేంద్రుడు సరేనన్నాడు. త్వరలోనే ఆమె అవంతి రాజైన వీరసేన మహారాజుకు కుమార్తెగా జన్మించింది. ఆమెకు రత్నావళి అని పేరు పెట్టుకున్నారు. ఆమె అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ పెరిగి పెద్దదయ్యింది. ఆమెకు యుక్త వయస్సు రాగానే సారణదేశపు యువరాజైన వీరసింహుడికిచ్చి పెళ్లి చేశారు. కొద్ది సంవత్సరాల అనంతరం సారణదేశానికి కరువు వచ్చింది. రాజుగారు కరువు నివారణ చేసే ప్రయత్నాలు ప్రారంభించాడు. బావులు, చెరువులు త్రవ్వించాడు. యజ్ఞాలు, యాగాలు చేయించాడు. అన్నదానాలు జరిపించాడు. ఈ ప్రయత్నాలలో రాజనగరు వెలపల ఒక బ్రహ్మాండమైన చెరువు తవ్వే పని ఒకటి కొనసాగుతున్నది. ఒకనాటి సాయంకాలం వీరసింహుడు తన భార్య అయిన రత్నావళిని వెంట పెట్టుకుని చెరువు తవ్వే చోటికి విహారార్థం వెళ్ళాడు. చెరువు తవ్వటం పూర్తి అయ్యింది. చెరువులోకి పూటుగా నీరు కూడా వచ్చింది. అనేక వందల పనివాళ్ళు చెరువు చుట్టూతా గట్ల మీద పనిచేస్తున్నారు. ఆ దృశ్యమంతా చూస్తున్న రత్నావళి కళ్ళు ఒక పెద్ద బండరాయి కేసి తిరిగాయి. ఆ బండరాతిని ఐదుగురు మనుషులు విశ్వ ప్రయత్నంతో కదిలిస్తున్నారు. వారిలో ఒకడు వృద్ధుడు, మిగిలిన వాళ్ళు నడికారు వాళ్ళు.
అందరి శరీరాలపైన చెమటలు దిగకారుతున్నాయి. అందరూ ఆయాసంతో రొప్పుతున్నారు. రత్నావళి వాళ్లను చూస్తూనే గుర్తించింది, ఆ ముసలివాడు పూర్వజన్మలో తన భర్త, మిగిలిన నలుగురు తన కొడుకులు. వారిని, నీచమైన వారి స్థితిని, వారు పడుతున్న యాతనను చూసి ఆమెకు గుండె బద్దలైపోయింది. అయ్యో అని ఒక పెద్ద కేక పెట్టి ఆమె విరుచుకు పడిపోయింది. ఆ క్షణంలోనే ఆమె ప్రాణాలు పోయాయి. ఆమె భర్త, పరివారము ఆమె ఆకస్మిక మరణానికి ఎంతో బాధపడ్డారు. అలా జరగటానికి కారణమేమిటో వారికి అంతు చిక్కలేదు. బేతాళుడి కథ చెప్పి, రాజా, రత్నావళికి పూర్వజన్మ స్మృతి ఉండటం చేతనే కదా తాను రాణిగా పుట్టి కూడా తన పూర్వ భర్తను, కొడుకులను చూసి పరితపించి ప్రాణాలు విడిచింది. అసలు ఆమె దేవేంద్రుణ్ణి పూర్వజన్మ స్మృతి ఉండాలని ఎందుకు అడిగింది? అందువల్ల ఆమెకు నష్టమే కాని లాభం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చండాలుడి భార్య తన జన్మ గురించి ఎన్నడూ రోత చెందినట్టు కనపడదు. ఆమె తనకా జన్మలో కలిగిన కష్టాలన్నింటినీ సహించింది. అంత నికృష్టమైన జన్మ ఎత్తి కూడా ఉత్తమ లోకాలు పొందగలిగేటంత పుణ్యం సంపాదించుకున్నది. దేవేంద్రుడు తనకింకా ఆయుశేషం ఉన్నదని, అది తీరగలందలకు తాను సుఖమయమైన జన్మ ఎత్తవలసి ఉంటుందని అన్నప్పుడు ఆమెకు ఆ జన్మపై వ్యామోహం కలగలేదు. తాను వెనక ఎత్తిన జన్మ కంటే అది మంచిది కాకపోవచ్చునన్న భయంతోనే ఆమె పూర్వజన్మ స్మృతి కోరింది. పూర్వజన్మలో ఆమెది జాలిగుండె. రత్నావళిగా ఉన్నప్పటికీ ఆమె నా జాలి వదలలేదు. మరొక సంగతి ఏమంటే, ఆమె మరణానికి అసలు కారణం ఆయుశేషం తీరిపోవటమే కానీ తన పూర్వ భర్త, కొడుకులు కష్టపడటం చూసి ఆమె జాలిపడటం కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.